దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి అటవీ భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఒక 2 సంవత్సరాల క్రితము మామిడి చెట్లు పెట్టుకొని వాటికి ఇక్కడ వాటర్ సదుపాయం లేకున్నా కూడా చేతి ద్వారా వాటర్ తీసుకొచ్చి ఎంతో కష్టపడి ఆ చెట్టును పెంపు చేసుకొని ఇవాళ ఒక చిన్న చిన్న చెట్టు పెద్దగా అయ్యే వరకు పోషించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రయాణంలో ఏదో చిన్న గిరిజనులకు ఇప్పుడు పొడు భూముల సమస్య వచ్చింది. ఆ పొడు భూముల సమస్య గురించి కమిటీ వేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీలో తీర్మానాలు అవి జరిగినాయి. అందులో మంచి వ్యక్తులు మాట్లాడే వ్యక్తులు ఉండాలి, తెలియని వాళ్ళు ఉంటే ఆ సమస్యను ఎట్లా ముందు తీసుకుపోతారన్న విషయంలో అతను పోరాటం చేసిండు. ఆ పోరాటానికి వాళ్ళు అక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు ఇతన్ని తిరస్కరించారు. నువ్వెట్లుంటావు అది అని చెప్పేసి నేను ప్రశ్నించడం జరిగింది. ఎందుకైతే ప్రశ్నిస్తున్నావు అని చెప్పేసి ఇతని మీద కక్షపూరిత వాతావరణం పెట్టుకుని నీది ఒకటి ఉంది కదా నీది ఎట్లా అంటే, వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఎవరైతే పొడు భూముల సమస్య ఏంటంటే సాగులో ఉన్న వారికి ఆ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అతని సాగు ఉండద్దు, సాగు ఉండద్దు అంటే అక్కడ ఇట్లా చెట్లు ఉన్నట్టు కనబడాలి, చెట్లు ఉంటే ఇట్లా అతనికి పొడు భూములలో పట్టా ఇవ్వడం ఉండదు. కాబట్టి ఈ చెట్లు తీసేస్తే అతని సాగులో ఉన్నట్టు ఉండదు. కాబట్టి ఆ దురుద్దేశాన్ని మనసులో పెట్టుకుని కక్షపూరితంగా రాత్రిపూట ఏవైతే ఎవరు లేని సమయంలో వచ్చి చెట్లు తీసుకొచ్చి ఇక్కడ వాతావరణం ఉండద్దని ఆ చెట్లను తీసుకుపోయి పక్కన ఉన్న ఒర్రెలో వేసారు. కాబట్టి దీని మీద కూడా అతను చాలా పాపం. ఈరోజు మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కోనంపేట గ్రామంలో సీతారాం అనే ఒక గిరిజన యువకుడు కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనే ఉద్దేశంతో ఒక సమావేశంలో, ఏదైతే పోడు భూములకు సంబంధించిన కమిటీ ఏర్పాటు సమావేశంలో కమిటీలో చదువుకున్న వాళ్ళు ఉండాలని ప్రశ్నించినందుకు ఇక్కడ అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇక్కడ ఉన్న ఇంతకుముందున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు సీతారాం అనే రైతు 2 సంవత్సరాల కింద తను 70 మామిడి చెట్లు పెట్టుకున్నాడు ఈ తోటల. ఈ 70 మామిడి చెట్లు ఆ రోజు రాత్రి వచ్చి ఈ చెట్లను నరికేసిండ్రు. కేవలం ప్రశ్నించినందుకు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఎక్కడ చూసినా బెల్లంపల్లి నియోజకవర్గంలో గుండాయిజానికి పాల్పడుతుండ్రు, రౌడీయిజానికి పాల్పడుతుండ్రు. బీజేపీ కార్యకర్తలను బెదిరించి బీజేపీ కార్యకర్తలే ఆఖరికి చెట్లను కూడా చూడకుండా నరికి పడేశారు 70 మామిడి చెట్లు. ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ సిఐ దృష్టికి తీసుకెళ్లి దాదాపు 15 రోజులైంది. ఇప్పటి వరకు వాళ్ళకి ఈ పని ఎవరు చేసినారు, ఈ చెట్లను ఎవరు నరికినారు అనేది కూడా తెలియదట. వాళ్ళు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ మండలంలోని కోనంపేట గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త జింజిరి సీతారాం ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని గత 15 సంవత్సరాల క్రితం కొట్టుకొని సాగు చేసుకుంటా ఉన్నాడు. మరి గత 2 సంవత్సరాల క్రితం ఇదే భూమిలో మామిడి చెట్లను పెంచుకొని అనేక వ్యయ ప్రయాసాల కోర్చి పేదరికంతో ఉన్నటువంటి ఒక గిరిజన యువకుడు డబ్బులు వేలాది రూపాయలు ఖర్చు చేసి అప్పు తీసుకొచ్చేసి బతుకు తెరువు కోసం మామిడి చెట్లను పెంచుకొని ముందుకు పోతుంటే మరి ఇది ఓర్వలేనటువంటి ఇక ఈ గ్రామానికి చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ భర్త కొడిపే శంకరు, ఉప సర్పంచ్ భర్త రమేష్ మరియు ఇంకో టీఆర్ఎస్ పార్టీ నాయని బాపు అనే ఈ ముగ్గురు ప్రోద్బలంతో వారే ఈ చెట్లను నరికేయడం జరిగింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వారి మీద కేసులు పెట్టకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ గా వ్యవహరించడం చాలా సిగ్గు చేయటం చెప్పి భావిస్తా ఉన్నాం. గతంలో మేము చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది అనేక కేసుల సందర్భంలో, కానీ ఎస్ఐ ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్యేకు అక్కడ భీమాగౌడ్ వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి ప్రతి దానికి కూడా వాళ్ళకి నిన్నెల మండలం గ్రామం కోనంపేట జింజిరి సీతారాం అనే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి పోడు భూమి చేసుకోవడం జరుగుతుంది. ఆ పోడు భూమికి సంబంధించిన ఎఫ్ఆర్సీ కమిటీలు వేయడం జరిగింది. మరియు దానికి సంబంధించిన కమిటీలలో ఎవరు మెంబర్స్ 15 మెంబర్స్ ని ఎన్నుకోవాలని ఒక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయించడం జరిగింది. ఆ కమిటీలో మేము వెళ్లి పోయి అక్కడ కమిటీలు వేయంగా ఒక సర్పంచ్ మరియు కార్యదర్శి లేని ఇవి ఎట్లా ఎన్నుకుంటారని కూడా అడగడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం మేరకే వాళ్ళు జెడ్పీటీసీను మాజీ జెడ్పీటీసీ భర్త కొడిపే శంకరు, మళ్ళా ఇప్పుడున్న ప్రజెంట్ తిరుపతి రెడ్డి సర్పంచ్,
వీళ్ళిద్దరు వచ్చి కమిటీ లేయడం జరిగింది. ఆ కమిటీలో ఎవరు మన కమిటీ లేయడం జరిగింది, దాని మేరకు అందులో ప్రధాన కార్యదర్శి లేకపోవడం వలన మీరు ఎలా నిర్ణయిస్తారు, ఎట్లా నిర్ణయిస్తున్నారు? నేను అలా స్పందించడం జరిగింది. స్పందించినా గానీ వాళ్ళు పట్టించుకోకుండా నువ్వెలా చెప్తావు, నీకేం అర్హత ఉన్నది, నీ రూల్స్ ఎలా ఉన్నది అని ఉద్దేశించడం నాకు జరిగింది. అదే ఉద్దేశంతో మళ్ళా వాళ్ళు పోయి మళ్ళా కమిటీలో కమిటీ నెంబర్ తీసుకెళ్లి మండల లెవెల్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదే రోజు నైట్ డిసైడ్ చేసుకుని మళ్ళా నిర్ణయించాలని కమిటీ లేచి మళ్ళా పొద్దున్నే మా కమిటీ నెంబర్స్ ఎవరెవరని మాకు తెలియజేయడం జరిగింది. చర్య తీరితే మరి ఇలా మొత్తం ఎవరైతే ఎడ్యుకేషన్ లేని వాళ్ళనే నిర్ణయించుకోవడం జరిగింది. వాళ్ళు ఇలా ఎందుకు నేర్చుకోవాలి?